హాయ్ హలో నమస్తే, నేను శైలజ ఫ్రమ్ శ్రీచర్విక్ ఇన్నోవేషన్స్. హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇవన్నీ దివాళీ దియాస్ అండి. పండగ సీజన్ రాబోతుంది కదా, దసరా దివాళీ ఫెస్టివల్ని మరింత లైట్ఫుల్గా కలర్ఫుల్గా చేసుకోవడానికి నేనైతే ఇలా అరేంజ్ చేసి చూపిస్తున్నాను మీకు ప్యాటర్న్స్ అన్నీ. సో ఇవన్నీ హ్యాండ్మేడ్ అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ మా సిస్టర్ చేశారు ఆర్డర్ బేసిస్ పైన. ఇప్పుడైతే శాంపిల్ లాగా పెట్టాను అన్ని. ఆర్డర్ బేసిస్ పైన క్వాంటిటీ అండ్ అవి అయితే డిపెండ్ అయి ఉంటాయి. ప్రైజెస్ వాటి గురించి అయితే కొంచెం పింగ్ చేయాల్సి ఉంటుంది. నేను ఎట్ ఎండ్ ఆఫ్ ద వీడియో పిక్స్ అన్నీ అటాచ్ చేసి ప్రైజెస్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ నాట్ కాంటాక్ట్ నెంబర్ అయితే కంపల్సరీ ఇస్తాను, యూ కెన్ కాంటాక్ట్ దమ్, ఓకేనా. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఒక ఐడియా కోసం అయితే నేను ఇప్పుడు ఇవి అరేంజ్ చేసి పెట్టానండి. చుట్టూరా మనకి మధ్యలో నేను పెట్టింది ఏంటంటే మన బంతిపూలు వస్తాయి కదా, వాటితో నేను చేసిన రంగోలీ అనమాట. అవైతే నేను చేశాను రంగోలీ మ్యాట్స్. దాని చుట్టూ నేను శాంపిల్ కింద చేసిన దియాస్ అయితే మొత్తం అరేంజ్ చేసి పెట్టాను ఒక ఐడియా కోసము. అండ్ ఎలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని కూడా కొన్ని చిన్న క్లిప్స్ విడివిడిగా చేసి పెట్టాను. అది కూడా ఎండ్ ఆఫ్ ద వీడియో అటాచ్ చేస్తాను. సో చూసారు కదా చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండి. ఎస్, ఇవన్నీ హ్యాండ్మేడ్. క్వాలిటీ అండ్ క్వాంటిటీ అన్నీ బాగుంటాయి. మీరు చూసినట్లయితే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. పండగ ముందే వచ్చినట్టు అనిపిస్తుంది కదా. అవునండి, ఇవన్నీ పెట్టేసి పండగ లుక్ని డబల్ చేసేసుకుందాం. సో ఇప్పుడు వీటికైతే ఇండివిజువల్గా చూపించి డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తాను, ఓకేనా. అండ్ ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇందులో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, స్క్వేర్ అని, రౌండ్ అని. అన్నీ కూడా మనకి ఏంటంటే మన హ్యాండ్ సైజు లో ఉన్నట్టయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి ఫస్ట్ స్క్వేర్ బేస్ అనమాట, స్క్వేర్ షేప్లో ఉంది. పాంపాం బాల్స్ అండ్ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్తో అయితే ఉన్నాయండి. క్యాండిల్ హోల్డర్, అది వచ్చేసి మెటల్ క్యాండిల్ హోల్డర్ అనమాట. అందులో వ్యాక్స్ క్యాండిల్స్ పెట్టవచ్చు, మన దియాస్ కూడా పెట్టేయచ్చు, వాటిపైన పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఇంకొకటి అనమాట, స్క్వేర్ షేప్లోనే మన పోలిన్స్ అండ్ పేపర్ ఫ్లవర్స్, పేపర్ రోజెస్ పెట్టయితే ఉన్నాయి. చుట్టూరా లేస్ అలా పెట్టేసి అయితే ఉందండి, స్క్వేర్ బేస్ ఇది కూడా. సో పర్పుల్ అండ్ బ్లూ ఫ్లవర్స్ ఇచ్చారు, పోలిన్స్ గోల్డ్ కలర్లో ఉన్నాయి, మెటల్ క్యాండిల్ హోల్డర్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ఇది కూడా స్క్వేర్ షేప్లోనే అండి. ఇది కూడా గ్రీన్ లేస్ అయితే వచ్చింది చుట్టూ, మధ్యలో మనకి ఫోమ్ ఫ్లవర్ ఒకటి, పేపర్ ఫ్లవర్ ఒకటి అయితే ఇచ్చారు. నెక్స్ట్ కూడా సేమ్ గోల్డ్ లేస్ అండ్ పేపర్ ఫ్లవర్స్ పోలిన్స్ కాంబినేషన్లో. సో బేస్ ఏదైనా, మెటీరియల్ ఏదైనా దాన్ని ఎలా అరేంజ్ చేసామన్న దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఇవి వచ్చేసి అయితే రౌండ్ బేస్ అనమాట. మేబీ నాకైతే బ్యాంగిల్ ఏమో అనిపించింది అది కింద రౌండ్ బేస్ అనేది. ఎలాగైనా సరే మనకి ఫోమ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో అయితే ఇచ్చారు. ఇది కూడా చుట్టూరా పర్ల్స్ అవి అయితే పెట్టేసి ఉన్నాయి, లేస్ ఇచ్చారు, పోలిన్స్ అండ్ ఫోమ్ ఫ్లవర్స్ పెట్టేసి క్యాండిల్ హోల్డర్ చుట్టూ ఉంది. ఇది ఇంకొంచెం వెరైటీ లుక్ ఉందండి. పర్ల్ లేస్ అయితే చుట్టూగా ఉంది, పర్ల్స్ పెట్టేసి ఉంది బేస్కి, రౌండ్ బేస్ అండ్ మంచి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఫ్లవర్స్ ఇచ్చేసారు, పోలిన్స్ ఉన్నాయి, మెటల్ క్యాండిల్ హోల్డర్ అయితే ఇచ్చారు. మనకి నెక్స్ట్ వచ్చినట్టయితే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత క్యూట్గా ఉందో, ఇది కూడా అంతే అండి. లేస్ అయితే ఇచ్చారు, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ బ్యాంగిల్ బేస్, బ్లూ అండ్ పింక్ ఫ్లవర్స్ ఇచ్చారు, మధ్య మధ్యలో గోల్డ్ బీడ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ రెడ్ మెరూన్, రెడ్డిష్ మెరూన్ లాగా ఉంది, మన బీట్రూట్ కలర్ లాగా ఉంది కొంచెం. దానికి గోల్డ్ పోలిన్స్, చుట్టూర మిర్రర్స్ వచ్చాయండి. దీనికి బేస్ అయితే చాలా బాగుంది, ఎలిగెంట్గా ఉంది అండ్ సూపర్ అండ్ సోబర్ అంటాం కదా, అలాగా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పెద్ద ఫ్లవర్ ఒకటి ఇచ్చేసారు, రెడ్ బేస్ కాంబినేషన్, మెటాలిక్ హోల్డర్, మెటల్ క్యాండిల్ హోల్డర్ అయితే ఉంది. ఇవి నెక్స్ట్ వచ్చేసి అయితే లీఫ్ షేప్లో ఉందండి. ఇది మనకి మెటల్ వస్తుంది బేస్ వచ్చేసి, మెటల్ లీఫ్ పైన మనకి ఒకవైపు గోల్డ్ బీడ్స్, ఇంకోవైపు ఫ్లవర్స్ అయితే పెట్టేసి ఉన్నాయండి. మధ్యలో క్యాండిల్ హోల్డర్ ఉంది ఒక చివరిన, చాలా బాగుంది. మనకి ఏదైనా చిన్న చిన్న ఐడియల్స్ అలా ఉన్నాయనుకోండి, అవి కూడా అటు ఆ ఖాళీ ప్లేస్లో అయితే పెట్టేసుకోవచ్చు, చాలా బాగుంది. ఇందులోనే ఇంకొక షేప్ అనమాట, లీఫ్ షేప్ అనేది ఇంకొకటి, చాలా చాలా బాగున్నాయండి. క్యూట్గా నీట్గా ఉన్నాయి. మనం ఇవి అరేంజ్ చేసుకున్నట్టయితే రంగోలీ అయినా లేదంటే మన షోప్, ఐ మీన్ కబోర్డ్స్ అలా, ఐ మీన్ కబోర్డ్ కాదు,
షోపీస్ అవి టీవీ యూనిట్స్ అలా ఉంటాయి కదండి, ఒకవైపు అలా పెట్టేసుకున్న అందులో. కాకపోతే అక్కడ ఏంటంటే ఆయిల్తో కాకుండా ఎల్ఈడి లైట్స్ ఎలా పెట్టుకున్నాం అనుకో చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి కొంచెం 2 రౌండ్స్ జాయింట్ లాగా ఉంది, మధ్యలో హోల్డర్ ఇచ్చారు, ఒకవైపు పర్పుల్ కలర్ ఒకవైపు బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు, చాలా క్యూట్గా ఉందండి. ఇది కూడా అంతే, బేస్ మెటల్ బేస్ అండి, ఎల్లో అండ్ గోల్డ్ పొలిన్స్తో అయితే ఇచ్చేశారు. ఇది కూడా సేమ్ పర్ల్ బ్యాంగిల్, చుట్టూరు ఫోమ్ ఫ్లవర్స్ అండ్ పొలిన్స్తోనే. ఇది వచ్చేసి మనకి ట్రాంగిల్ షేప్ లాగా వచ్చింది, కొంచెం చాలా నీట్గా ఉందండి. ఇదంతా మెటలే అండి, మధ్యలో వచ్చేసి చివరిన వచ్చేసి పేపర్ ఫ్లవర్స్ అయితే పెట్టారు. ఇది కూడా పెటల్ షేప్ లాగా ఉంది, బేస్ వచ్చేసి గోల్డ్ బీడ్స్, రెడ్ రోజెస్ అండ్ పొలిన్స్ అయితే ఉన్నాయి, చాలా బాగుందండి. ఇవన్నీ కూడా మన అరచేయి సైజులో ఉంటాయి, అరచేయిలో ఇమిడిపోయే సైజులో అయితే ఉంటాయి, కానీ చాలా బాగున్నాయండి, ఎంత నీట్గా ఉన్నాయి. ఎల్ఈడి లైట్స్ పెట్టేసి మీరు పండగ రోజు పెట్టుకున్నట్టయితే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే పర్ల్ బౌల్ ఇచ్చారు, పైన హోల్డర్ ఉంది, కింద మెటల్ బేస్ ఉంది, చుట్టూ ఒకవైపు జిగ్జాగ్గా ఫ్లవర్స్ ఇచ్చేశారు, ఎంత నీట్గా ఉంది చూసారా. ఇవి మనకి హ్యాండ్మేడే కాబట్టి మీకు ప్రాబ్లం అయితే ఉండదండి, చాలా మంచిగా ఉంది. స్టిఫ్ ఐ మీన్ క్వాలిటీ వైజ్ చెప్తున్నాను. ఇది కూడా అంతే, మనకి స్క్వేర్ బేస్ ఇచ్చారు, చుట్టూరు లేస్ వచ్చింది, చిన్నగా ఉంది. ఇది కూడా పర్ల్ స్క్వేర్ బేస్, పర్ల్స్ ఉన్నాయండి చుట్టూర, ఒకవైపు పొలిన్స్ అండ్ వైట్ ఫ్లవర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి చాలా క్యూట్ అండ్ నీట్గా ఉందండి, చుట్టూర ఫ్లవర్స్ ఫోమ్ ఫ్లవర్స్ పాంపమ్ బాల్స్ ఇచ్చేసి మధ్యలో క్యాండిల్ హోల్డర్ ఇచ్చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంగిల్ వెనక ఇచ్చేశారు సర్కిల్గా, అదే కొంచెం మోడర్న్ లుక్ లాగా ఉంది. ఇదైతే చాలా బాగుంది, అందులోనే ఇంకొక వెరైటీ ఇది వచ్చేసి బ్లూ అండ్ క్రీమ్, బ్లూ క్రీమ్ మెరూన్ అన్ని కాంబినేషన్లు ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. మనం ఎలా అరేంజ్ చేసాం అనేది అయితే ఇంపార్టెంట్ అండి, డిజైన్ కాస్ట్ అవన్నీ పక్కన పెడితే హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ అయితే చూడొచ్చు మనం ఇందులో. ఇది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎన్ని కలర్స్ ఉన్నాయి. పండగ రోజు ఇంకా ఏ ముగ్గు అక్కర్లేదు, 4 ఇవి పెట్టేస్తే సరిపోతాయి అన్నట్టుగా ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి మిర్రర్ బేస్ అయితే అండి, ఇది చాలా ఎలిగెంట్గా మనకి ఎలా అంటే ఇది రింగ్ హోల్డర్, రింగ్ ప్లాటర్ లాగా కూడా యూస్ చేయొచ్చు అన్నట్టుగా ఉంది నాకైతే. ఇది రింగ్ ప్లాటర్ లాగే అనిపిస్తుంది, ఇంకా కొంచెం హైనెస్ హైఫై లుక్ పెంచడానికి అన్నమాట. క్లాసీగా ఉంది, చుట్టూ పర్ల్స్ అండ్ అలా ఇచ్చారు. ఇది కూడా అంతే రింగ్ ప్లాటర్ లుక్ వచ్చేసింది. వీటికి ఏంటంటే నెమలీలు ఇచ్చారు, పీకాక్ ఎంబెలిష్మెంట్స్ ఇచ్చారు, ఫోమ్ గ్లిటర్ ఫోమ్ ఉంది, గ్లిటర్ ఫ్లవర్ ఉంది. కింద కూడా చూసినట్టయితే హెవీగా ఉందండి, వీటి కొంచెం రేంజ్ మాత్రం ఎక్కువ ఉంటుందేమో అనుకుంటున్నాను, నేను డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది టోటల్గా ఫోమ్ ఫ్లవర్సే పెట్టేశారు, మధ్యలో ఐ గెస్ అది బ్యాంగిల్ అనుకుంటా అండి, క్యాండిల్ హోల్డర్ కింద ఇచ్చారు కదా. వీటికి ఎల్ఈడీస్ పెడితే మాత్రం అవసరంగా ఉంటుంది. ఇది కూడా స్క్వేర్ మిర్రర్, చుట్టూ ఫ్లవర్స్ ఇచ్చేసి మధ్యలో ఒక సిల్వర్ గ్లిటర్ ఫ్లవర్ పెట్టారు, మనకి కావాలంటే మధ్యలో పెట్టేయచ్చు. ఇవన్నీ రింగ్ ప్లాటర్గా కూడా యూజ్ చేయొచ్చండి, మీరు ఒక పర్పస్కి తీసుకుంటే 2 పర్పస్ ఫిల్ అవుతాయి అన్నట్టుగా ఉంది. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్, ఇవన్నీ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, లైట్స్ పెట్టుకుంటే లైట్ఫుల్గా కూడా ఉంటాయి. పండగ అయితే ముందే వచ్చేసింది అనిపిస్తుంది నాకైతే, ఇలా అరేంజ్ చేసుకున్నారనుకోండి ఇంకా దసరా దీవాళీ మామూలుగా ఉండదు. నాకైతే చాలా చాలా నచ్చాయండి, హోప్ మీకు కూడా కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఏంటంటే హ్యాండ్మేడ్ కాబట్టి మీకు దగ్గర వేరే ఏమైనా కలెక్షన్ ఉన్నా కానీ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ నాకైతే ఈ లీఫ్ షేప్ ఉన్నవి మాత్రం బాగా నచ్చాయి, అసలు చాలా క్యూట్గా నీట్గా ఉన్నాయి. అసలు ఇది నచ్చింది ఇది నచ్చలేదని కాదండి, అవన్నీ శాంపిల్స్ కింద చేసి పెట్టారు కాబట్టి మీకు ఇవే చూపించాను. మీకు ఇంకేమైనా ఉంటే కూడా చెప్పండి, చూపించచ్చు పర్వాలేదు. ఇప్పుడైతే నేను కొన్ని మోడల్ కింద పెట్టేసి ఉన్నానండి, డిఫరెంట్గా అరేంజ్ ఎలా చేసుకోవచ్చు అన్నట్టుగా, జస్ట్ ఐడియా కోసము. ఇంత హెవీగా అయితే ఇంత హెవీగా చేసుకోవచ్చు, లేదు అంటే మీరు చూపించినట్టు చుట్టూరా లేకపోతే పైన లేదంటే మిడిల్గా ఎలాగైనా అరేంజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే కొన్ని మోడల్స్ లాగా అయితే రెఫరెన్స్కి పెట్టాను. ఇది జస్ట్ నా ఐడియాలజీ మాత్రమే,
కొంచెం కలర్ఫుల్గా కనబడుతుంది కదా, అందుకని. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే నేను ఆ మ్యాట్స్ ఎలా చేసుకోవాలి అనేది చూపిద్దామనైతే అనుకుంటున్నాను. సో హోప్ ఐ విల్ డూ సో. జస్ట్ మీకైతే ఈ లైట్స్ ఇవి అయితే చూపిద్దామనైతే ఈ వీడియో చేశాను. ఇవాళ చాలా బాగున్నాయండి, ఎలిగెంట్గా చాలా బాగుంది. ఈసారి నాకు దసరా ఎలా ప్లాన్ చేయాలి, నవరాత్రి అనుకున్నాను, నాకైతే మంచి ఐడియా అయితే వచ్చింది. థ్యాంక్స్ టు మై సిస్టర్ ఫర్ దిస్. చూసారు కదా ఎంత నీట్గా ఎంత అవసరంగా కనిపిస్తుందో. మనకేంటంటే సరే లైట్స్ ఇబ్బంది అవుతాయి అనుకోండి, ఎల్ఈడి లైట్స్ పెట్టినా ఆ లైటింగ్ అండ్ కలర్ఫుల్ అవన్నీ బాగుంటాయి. అరేంజ్మెంట్స్ పూజ దగ్గర మంచిగా ఉంటాయండి. సో జస్ట్ ఇదైతే నేను ఐడియా కోసం ఇలా అరేంజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే పెట్టి చూపిస్తున్నాను. కొన్ని పిక్స్ కూడా అటాచ్ చేశాను చూడండి. సో రెఫరెన్స్కి మాత్రమే ఇది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ.